విశాఖపట్నం జిల్లా అనంతగిరి అటవీశాఖలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందిని ఏపీ సీఓఎస్ లో చేర్చాలని కోరుతున్నారు. ఏపీ సీఓఎస్ లో చేర్చినందున తమకు జీతాలు కూడా సక్రమంగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని అటవీశాఖ రేంజర్ అధికారి దుర్గా ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. విశాఖపట్నం డివిజన్ అనంతగిరి రేంజ్ చివలపురం బేస్ క్యాంప్ నెంబర్ గా పనిచేస్తున్నాను. మేము గత 20-15 సంవత్సరాల నుంచి ఈ అటవీ శాఖలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నాము. బేస్ క్యాంప్ గా అటవీ రక్షణ కోసం సంరక్షణ నిమిత్తము. అదేవిధంగా ఈ సంవత్సరంలో మరి గవర్నమెంట్ వారు కొత్తగా ఏపీ కార్పొరేషన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. అందులో మమ్మల్ని విలీనం చేయలేదు. ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏ ఒక్కరికి కూడా విలీనంలో లేదని అంటూ మాకు తెలిసింది. అందు నిమిత్తము చాలా వరకు కూడా జీతాలు కూడా బాగా లేట్ అవ్వడము, ఇబ్బంది పడడము, డ్యూటీ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే 24 అవర్స్ 24 గంటలు కష్టపడుతుంటాము. మరి అడవి రక్షణ ఇబ్బందులు, ప్రాణాలు ప్రాణంగా పెట్టి కూడా చేయాల్సి డ్యూటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మమ్మల్ని ఏదైతే కార్పొరేషన్ చేశారో దాంట్లో మమ్మల్ని కూడా తీసుకొని మాకు మా కుటుంబాలకి ఉద్యోగ భద్రత కల్పించాలని. డ్రైవర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మొత్తం 14 మంది గత 15-20 సంవత్సరాల నుంచి బేస్ క్యాంప్ 10 సంవత్సరాల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ డ్రైవర్స్ పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళ 15 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఎస్కేపర్స్ ద్వారా అవుట్ సోర్సింగ్ ద్వారా వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉద్యోగ భద్రత తర్వాత ఈపీఎఫ్ వచ్చి జీవితాన్ని చక్కగా నడుపుకోగలుగుతాం, మా సంస్థలో చేర్పించండి అని చెప్పి ఒక దరఖాస్తు చేసి మీకు నా అభిప్రాయం.